ఎంతసేపటికి రాజకీయంగా ఒక్కళ్ళనొకళ్ళు దొంగలు చేసుకునేటటువంటి ఇందులో ఇంకో విషయం కూడా పదే పదే లేని చట్టం లేని చట్టం దిశా గురించి అంటున్నారు కదా అంటే మొన్న జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేసినట్టు దిశా చట్టం కూడా ఏమన్నా రద్దు చేసే అవకాశం ఉంటదా దిశా చట్టం లేదు కదా యాక్చువల్గా అది నిజం దిశా చట్టం చేశారు అంటే బిల్లు పెట్టారు బిల్లు కాదు చట్టం కూడా ఇక్కడ చేసేసారు గవర్నర్ అనుమతి కూడా అయిపోయింది తర్వాత దీన్ని పంపిస్తారు సెంట్రల్ హోం శాఖ వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేశారు ఎందుకు అంటే వీళ్ళు పెట్టింది ప్రత్యేకమైన ఏమి లేవు ఇందులో ఇప్పుడు నలభై ఐదు రోజులు లోపు శిక్షించాలి అది వీళ్ళు ఎలా జడ్జి చేస్తారు జడ్జి కదా అది చూడాల్సింది లేదు మిగతాయన్నీ కూడా ప్రొసీజరల్ కామన్ థింగ్ అవి అంటే ఎవరన్నా అమ్మాయిని వేధించుకోండి అరెస్ట్ చేయొద్దని ఎక్కడన్నా ఉందా లో ఐపీసీలో ఉన్నదాన్ని మళ్ళీ ప్రత్యేకించి చట్టం ఏందయా మళ్ళీ దీనికోసం సపరేట్ ఆఫీసర్లు ఇట్లాంటిది చేస్తే కనుక దేశవ్యాప్తంగా ఇదో పెద్ద కొత్త ప్రొసీజర్ అయిపోతుంది అంటే దిశ పోలీస్ అని లేకపోతే కనుక బొసా పోలీస్ అని ఒక ప్రత్యేకమైన ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ ఇప్పటికే ట్రాఫిక్ క్రైము లాండ్ ఆర్డర్ అని మూడు ఉంటాయి మళ్ళీ సిఐడి అని చెప్పి ఇట్లాంటివి ఉంటాయి ఇవన్నీ కాకుండా మళ్ళీ ఈ నాలుగో శాఖలు ఎందుకు కాబట్టి దాన్నే ఎలాగ వాడుకోండి అని చెప్పారు వాళ్ళు కాబట్టి అందుకని దిశ చట్టం లేదు కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఇదివరకు మహిళా పోలీస్ స్టేషన్లను ఉండే వాటిని దిశ పోలీస్ స్టేషన్లని మార్చారు అంత మించి తేడా ఏం లేదు అక్కడ అంతే అంతే రైట్ చూద్దాం మొత్తానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయ